నా జన్మ చరిత్రార్థమైంది. ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నా, కానీ నేడు నేను జరుపుకుంటున్న ఈ జన్మదినం జీవితాంతం నాకు గుర్తు ఉంటుంది. టీడీపీ నేతలు, మా టీడీపీ కుటుంబ సభ్యుల నడుమ ఈ జన్మదినం నాకు పండుగ దినం అంటూ ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు సారథ్యంలో ఎర్రగొండపాలెం పట్టణంలో స్థానిక ఆర్ఎన్బి బంగ్లా రోడ్లో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎలక్షన్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేతలు, అనంతరం ఏర్పాటు చేసిన సభలో పలువురు నేతలు మాట్లాడుతూ గడిచిన ఈ 4.5 సంవత్సరాల్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యం తప్ప ఏమీ లేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి పట్టం కట్టి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటం ఖాయమన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి ఎలక్షన్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మాజీ శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, గెద్దులూరు మాజీ శాసనసభ్యుడు ముత్తుమల అశోక్ రెడ్డి, కనిగిరి టీడీపీ ఇన్ఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి, మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి, కందుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోటేశ్వరరావు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిశీలకులు వేములకొండ శ్రీనివాస్, జనసేన టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని గూడూరు ఎలక్షన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. What?
ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈరోజు పూర్తిగా సర్వనాశనం చేసి పెట్టేశారు మన రాష్ట్రాన్ని. ఈరోజు రైతులు మూడు రోజుల తుఫానికి ఈరోజు అటు పొగాకు కానీ మిర్చి కానీ వరి కానీ ఇవన్నీ కూడా ఆ ప్రాంతం అంతా కూడా రైతులంతా కూడా ఇబ్బందులు పడతా ఉంటే ఇతను పిల్లలకి లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకుండా అధికారులతో టెలికాన్ఫరెన్స్ మాట్లాడే ఈ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా ఉండడని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాంటి ముఖ్యమంత్రిని నమ్మి ఓట్లేసి 151 సీట్లు ఇస్తే ఇంటికి పరిమితమై దోచుకొని రాష్ట్రాన్ని ప్రజల్ని ఎవరైతే కక్ష సాధింపులు పెట్టి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయటం, వాళ్ళని ఎవరినైతే ఇబ్బందులు పెట్టడం, వ్యాపారాల మీద పెట్టడం, ఒక వ్యాపారాలు వదలకుండా మొత్తం దోసుకొని ఈరోజు వేరే దగ్గర అంతా కూడా వ్యాపారాల కోసం వినోద చేసే పరిస్థితుల్లో ఈ జగన్ రెడ్డి ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. CMI Jewelry for your golden moments.